నందమూరి నటవారసుడిగా తెరంగేట్రం చేసిన జూనియర్ ఎన్టీఆర్ దాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. ఎన్టీఆర్ పేరుని వెండితెరపై సమున్నతంగా నిలబెట్టి సార్థక నామధేయుడు అనిపించుకుంటున్నాడు తారక్. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశించేసే ఎన్టీఆర్ ఎక్కడ వంక పెట్టడానికి వీల్లేకుండా తనదైన నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తాడు. అందుకే ఆయన సినిమాలు ఫెయిల్ అవ్వచ్చుగా, కానీ నటనలు మాత్రం ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఆ విధంగా తెలుగు సినీ వినీలాకాశంతో టాప్ స్టార్గా వెలుగొందుతున్నాడు. అయితే చాలామందికి జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ గురించి మాత్రమే తెలుసు, ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. 2009 ఎన్నికల సందర్భంగా టీడీపీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించిన సమయంలో ఆయన తల్లి గురించి ప్రపంచానికి తెలిసింది. అంతకుముందు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే జూనియర్కు ఓ తోబుట్టు కూడా ఉందన్న సంగతి మీకు తెలుసా? జూనియర్ హరికృష్ణ కుమారుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే, కళ్యాణరామ్ సోదరుడు. కానీ వీరిద్దరూ ఒకే తల్లి పిల్లలు కాదు. నందమూరి హరికృష్ణకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు జన్మించారు, వారే జానకిరామ్, కళ్యాణరామ్. ఇక రెండో భార్యకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, వారిలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్, మరొకరు అమ్మాయి. జూనియర్కు చెల్లెలు ఉన్న సంగతి చాలామందికి తెలియదు, ఆమె పేరు సుహాసిని. ఎన్టీఆర్కు చెల్లెలంటే పంచప్రాణాలు. తన ప్రతి సినిమా విడుదల కాకముందే చెల్లెలతో కలిసి వస్తాడు ఎన్టీఆర్. ఇక సుహాసినికి సైతం అన్నంటే అనురాగం చాలా ఎక్కువ. నిత్యం అన్నయ్యను కలిసే సుహాసిని రాఖీ పండుగ రోజు మాత్రం ఎక్కడున్నా వెళ్ళి రాఖీ కట్టాల్సిందే. షూటింగ్ పనుల్లో విదేశాలకు వెళ్ళినా సరే విమానం ఎక్కేసి రాఖీ కట్టడానికి వచ్చేస్తుంది. ప్రస్తుతం సుహాసిని వివాహం చేసుకుని హైదరాబాద్లోనే నివసిస్తోంది. మరి ఎందుకు సుహాసిని ఎక్కడ కనిపించదు అంటే మీడియా ముఖంగా ఫోకస్ అవ్వడం తనకి ఇష్టం లేదట, పబ్లిసిటీకి దూరంగా ఉండాలని కోరుకుంటుందట. అందుకే జూనియర్ ఎన్టీఆర్కు చెల్లెలైనా అటు ప్రేక్షకులు ఇటు ఫ్యాన్స్కు ఆమె ఎవరో తెలియకపోవడానికి కారణం ఇదే. ఈ కారణం చేతనే ఫంక్షన్స్లోనూ పెద్దగా కనిపించరు సుహాసిని. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.